హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా దీనికోసము మనము మిర్చి బజ్జీని తీసేసుకోవాలి ఇవి మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిని మనము ఈ మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి మధ్యలోకి ఇందులో మనము సీడ్స్ అన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలి మనం ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి ఇలా సీడ్స్ లేకుండా మనము తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఈ ధనియా పౌడర్ సాల్ట్ని ఇందులో పెట్టేసుకోవడమే అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వరకు శనగపిండి వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఇందులో ఒక పావు స్పూన్ సాల్ట్ ఇంకా ఓమా వేసుకోవాలి మనము వాము వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు ఇంకా చిటికెడు వంట సోడా వేసేసుకొని మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలిపేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిర్చితో ఈ బజ్జీని వేసేసుకోవాలి మనము మీడియం టు హై ఫ్లేమ్లో ఈ మిర్చీలని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూడండి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై అయ్యాక టూ సైడ్స్ మనము వీటిని కాల్చుకుంటూ ఉండాలి ఇవి కాస్త వేగాక హై ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఇప్పుడు మనము చూడండి ఇలా వేగాక మనము వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతే సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్